కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని మానవ మనుగడ పర్యావరణ రక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లోని విద్యార్థులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు కలిసి మొక్కలను నాటారు. విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎల్లారెడ్డి ఆదర్శ మోడల్ పాఠశాలలోని ఎన్సీసీ విద్యార్థులు మార్చ్ పాస్ట్తోని హరితహారం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు అంటూ విద్యార్థులతోని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీఎడ్డీఓ చిన్నారెడ్డి, ఎంఆర్ఓ అనురాధ, ఎంఈఓ వెంకటేశం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సాయిబాబా, జడ్పీటీసీ సామేల్, ఎంపీపీ నక్క గంగాధర్, వైఎస్ ఎంపీపీ శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహార భాగంలో ఈరోజు మోడల్ స్కూల్లో హరితహార కార్యక్రమాన్ని వచ్చేసిన గౌరవ జడ్పీసీ గారికి మరియు ఈరోజు ప్రారంభిస్తున్నాం. ఈరోజు హరితహారంలో భాగంగా మీరు ప్రతి ఒక్క ఇంటికి మీ మీ ఇళ్ళ 5-5 మొక్కలు నాటమని చెప్పి, మీరు హరితహారాన్ని చెట్లు పెట్టి కాపాడమని చెప్పి ఈరోజు మీరందరూ చేతులు ముందు చాపి ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను. శ్యామలమైన సుసంపన్నమైన సస్యశ్యామలమైన మన తెలంగాణ నవ యవ్వనంతో అద్వితీయమైన ప్రగతిని నమోదు చేస్తూ బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్న ఈ సమయమున మన తెలంగాణ తల్లికి హరితహారాన్ని సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషి కొనసాగించడం జరుగుతుంది. ఈ ఆదర్శ పాఠశాల తరఫున ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎల్లారెడ్డి ప్రజాప్రతినిధులందరికీ మరియు వివిధ డిపార్ట్మెంట్స్ల సర్వెంట్స్కి స్వాగతం. ముందు చెంట వస్తుందని ఆపుతున్నాం కదా. ఇప్పుడే వాంగిపోతున్నది. నీళ్ళు పోయాలి, నీళ్ళు పోయి పంపిస్తాను.
సంయుక్తంగా ఈరోజు చెట్లు నాటడం కార్యక్రమాన్ని మన ఎల్లారెడ్డి మోడల్ స్కూల్లో ఈరోజు ఇప్పుడే ప్రారంభించి పిల్లలందరూ కూడా ర్యాలీకి వచ్చి పిల్లలు వారి వారి ఇళ్లలో ఒక్కొక్క 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంటికి 6 నుంచి 10 మొక్కలు నాటాలని ఈరోజు విద్యాశాఖ నుంచి కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈరోజు మోడల్ స్కూల్ పిల్లలు కూడా అందరూ మా ఇళ్లలో చెట్లు నాటి వాటిని కాపాడదామని చెప్పి కూడా ప్రతిజ్ఞ చేశారు. ఇదే పద్ధతిలో అన్ని స్కూళ్ళల్లో అటవీ శాఖ వాళ్ళు విద్యాశాఖ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు అన్ని స్కూళ్ళల్లో కూడా చెట్లు నాటి ఆ చెట్లను కాపాడి మనకు భవిష్యత్తు కోసం భావితరాలకు వర్షాలు పడి చెట్లు కాపాడితేనే వర్షాలు పడితేనే మనకు కరువు కాటకాలు ఉండేవి. మనకు రైతులము వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం మనది కావున వర్షాలు బాగుపడితేనే మన పంటలు బాగెళ్ళి మన పిల్లల్ని చదివిస్తాం మనం అందరం బాగుంటాం. ఖచ్చితంగా హరితహారమే మనకు అన్నిటికీ మూలం. హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి మండలంలో మోడల్ స్కూల్లో విద్యాశాఖ అటవీ శాఖ మరియు ఉపాధి హామీ కోఆర్డినేషన్తో అందరూ విద్యార్థుల సహకారంతో మరియు ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారంతో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలంలో మాకు దాదాపు 7 లక్షల టార్గెట్ గాను 5,50,000 మొక్కలు ఇదివరకే నాటడం జరిగింది, దాదాపు 75%. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఎట్లాంటి మోడల్ స్కూల్లో మంచి వాతావరణం ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. మరి ఇదే స్ఫూర్తితో మొక్కలు పెంచితే వచ్చే సంవత్సరం అవార్డు తీసుకునే హరితమిత్ర అవార్డు అవకాశం ఉంది కాబట్టి మరి ఇక్కడున్న సిబ్బంది మరి విద్యార్థులకు